నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు ఈరోజు వృత్తి వ్యాపారాలు చేపట్టడం, అవి కలిసి రావటం, ఆనందకరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. సమయం అనుకూలంగా ఉంటుంది, చక్కని కార్యక్రమాలు చేపడుతూ ఉండండి. స్వంత ఆలోచనలు కలిసి వస్తాయి. ఉద్యోగ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణుడు. మీరు చేయవలసిన పూజ, శ్రీకృష్ణునికి తులసి అర్చన నిర్వహించి వెన్నెను నివేదన చేయండి. వృషభ రాశి వాళ్లకు అనుకున్నటువంటి ఆర్థిక సహకారాలు కలిసి వస్తూ ఉంటాయి. ఇతరులకు సహాయ సహకారాలు అందించగలుగుతారు. ఉద్యోగ విషయాల్లో, వ్యాపార రంగంలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆధ్యాత్మిక పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు కూడా ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం సరస్వతి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ, అమ్మవారిని పసుపు రంగు పుష్పాలతో పూజించండి. మిథున రాశి వారులకు ఉద్యోగపరమైనటువంటి సమాచారాలు అందుతుంటాయి. అలాగే నిరుద్యోగుల యొక్క సమస్యలు కూడా కాస్త తగ్గేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. స్నేహితులు ఆర్థికంగా సహకరించగలుగుతారు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ, స్వామివారిని సింధూరముతో, తమలపాకులతో అర్చించటం మంచిది. కర్కాటక రాశి వారులకు ఉద్యోగ విషయాల్లో అధికారుల యొక్క ప్రోత్సాహం సాధారణంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా కొనసాగుతూ ఉంటాయి. ఒత్తిడి వలన స్వల్ప అనారోగ్యానికి గురి అయ్యేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామివారు. మీరు చేయవలసిన పూజ, ఆదిత్య హృదయమును పారాయణం చేయండి. సింహరాశి వారు వృత్తి ఉద్యోగ విషయాల్లో అనుకూల ఫలితాలు పొందుతుంటారు. వేరువేరు రూపాలలో స్థానచరణ మార్పులు కూడా కనిపిస్తున్నాయి. అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు. మీరు చేయవలసిన పూజ, రాముని యొక్క అష్టకమును పారాయణం చేయటం మంచిది. కన్యారాశి వాళ్లకు వృత్తి ఉద్యోగ విషయాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఒత్తిడి తగ్గేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారంలో లాభాలు కలిసి వస్తుంటాయి. ఆర్థిక విషయాలు అనుకూలంగా మారేటటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. అన్ని రకాల జాగ్రత్తలు కూడా తీసుకోవటం మంచిది. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ విశ్వనాథ స్వామివారు. మీరు చేయవలసిన పూజ, విశ్వనాథ అష్టకమును పారాయణం చేయండి. తులారాశి వారు వృత్తి వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు పొందేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తుండాలి. చేపట్టిన వ్యవహారిక విషయాల్లో కార్యసిద్ధి కలిసి వస్తుంది. నాయకులతో మనస్పర్ధలు ఉండే సూచన కనిపిస్తుంది. రాజకీయ విషయాల్లో ఒత్తిడితో కూడుకున్నటువంటి కార్యక్రమాలు ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు. మీరు చేయవలసిన పూజ, దుర్గా సప్తశ్లోకి పారాయణం చేయండి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్లకు ఈరోజు వృత్తి వ్యాపారాల్లో ఆదరణ అమాంతంగా పెరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. నూతనమైనటువంటి ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ, హనుమతు పంచరత్న స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. ధనుసు రాశి వాళ్లకు వ్యాపార సంబంధమైనటువంటి పెట్టుబడులు పెడుతూ ఉంటారు. లాటరీ సంబంధమైనటువంటి అంశాల్లో ఆసక్తిగా పాల్గొనే ప్రయత్నం చేస్తుంటారు. సాధ్యమైనంత వరకు జూదములకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ఉద్యోగపరంగా శుభవార్తలు పొందుతుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం చింతామణి గణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ, గణపతి యొక్క మానస పూజను నిర్వహించటం మంచిది. మకర రాశి వాళ్లకు వృత్తి వ్యాపారాల్లో అనుకున్నటువంటి అవకాశాలు కలిసి వస్తుంటాయి. అదనపు మార్గాల ద్వారా
ఆదాయాన్ని పొందేందుకు ప్రయత్నం చేస్తుంటారు. బంధువర్గం వారితో కొన్ని రకాల సమస్యలు ఉండే సూచన కనిపిస్తుంది. ఆచితూచి వ్యవహరించండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ సూర్య పంజర స్తోత్రమును పారాయణం చేయండి. కుంభరాశి వారులకు వృత్తి ఉద్యోగ విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. అధికారిక సంబంధమైనటువంటి ఒత్తిడులు తగ్గిపోతూ ఉంటాయి. ఆందోళన అవసరం లేదు. బంధువులతో కూడినటువంటి కొన్ని రకాల కార్యక్రమాలు చేపడుతుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం కుమారస్వామి వారు. మీరు చేయవలసిన పూజ షణ్ముఖ కవచమును పారాయణం చేయండి. మీనరాశి వారులకు వృత్తి ఉద్యోగ విషయాల్లో స్వల్ప లాభాలు పొందుతుంటారు. అనుకూలమైనటువంటి కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. కుటుంబ వ్యవహారిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. వైద్యపరమైనటువంటి సహకారం తీసుకోవలసిన అవసరం రావచ్చు. ఈరోజు మీకు అనుకూలించే దైవం ఉమామహేశ్వర స్వామి వారు. మీరు చేయవలసిన పూజ వైద్యనాథ అష్టకమును పారాయణం చేయండి. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.